శ్రీకాకుళం జిల్లా రాజం సాధన దీక్షలో కొండ్రు మురళీమోహన్ రాజం నియోజకవర్గం ఇన్ఛార్జ్ రాజం పార్టీ ఆఫీస్ ఆవరణలో 4 మండలాల నుంచి మండల పార్టీ అధ్యక్షులు కార్యదర్శులు కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు. మాజీ మంత్రి రాజం నియోజకవర్గం పార్టీ ఇన్ఛార్జ్ కొండ్రు మురళీమోహన్ మాట్లాడుతూ ప్రభుత్వం కోవిడ్ కారణంగా అనేక మంది ఆక్సిజన్ కొరతతో మరణించిన వారి కుటుంబాలకు 25 లక్షల ఎక్స్గ్రేసియా ఇవ్వాలని, ప్రతి కోవిడ్ కుటుంబానికి 10 లక్షలు ఇవ్వాలని, ప్రతి తెల్ల రేషన్ కార్డు ఉన్న కుటుంబాలకు 10,000 రూపాయలు ఇవ్వాలని, జీవనోపాధి కోల్పోయిన ప్రైవేట్ టీచర్లకు నిర్మాణ కార్మికులకు మరియు చిరు వ్యాపారులకు 10,000 రూపాయలు ఇవ్వాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ సాధన దీక్షలో రాజం మండల పార్టీ నాయకులు జి నారాయణరావు, జడ్డు విష్ణుమూర్తి, సంతకవటి మండల మాజీ ఎంపీపీ కోళ్ల అప్పలనాయుడు, రేగడి మండలం నుంచి చెట్పిడిసి అభ్యర్థి నారు జనార్దన్ రావు మహేష్, వంగర మండలం పార్టీ అధ్యక్షులు త్రినాథరావు, తెలుగు యువత పార్టీ అధ్యక్షులు బి రవి మరియు 4 మండలాల కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు. రాష్ట్ర ప్రజలందరూ కూడా తెలుసుకోవాలి, ఈ రాష్ట్ర ప్రభుత్వం మరి కోవిడ్ విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకోవడం లేదు. శ్రద్ధ తీసుకుని బిలో ప్రవర్తి లైన్కి 10,000 రూపాయలు, అలాగే ప్రతి కుటుంబం ఈరోజు కోవిడ్ వచ్చి మరి చాలా కుటుంబాలు అల్లు కల్లోలం అయిపోయాయి. కొందరి దగ్గర మరి సంపాదించిన తండ్రి చనిపోవడం, జరిగింది. పిల్లలు అనాథలు అయిపోయారు. మరి తండ్రి ఉన్నా తల్లి లేకపోయినా ఆ పిల్ల ఖచ్చితంగా ఖచ్చితంగా అనాథ కింద సమానం. కనుక ఖచ్చితంగా ప్రతి కుటుంబానికి కూడా 10 లక్షల రూపాయలు ఇవ్వాలని మీ ద్వారా ప్రభుత్వాన్ని కోరుతున్నాం. ఎందుకంటే ఇలాంటిది మరి గత 50-70 సంవత్సరాల్లో ఎప్పుడు కూడా ఇంత పెద్ద మరి ఘోరం జరగలేదు. ఇలాంటి జబ్బులు కానీ ఇలాంటి మరి ప్రజలు ఇంతమంది చనిపోవడం అనేది మరి కల్లారా చూసాం కాబట్టి